हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल ससी वेल्थ क्रिएटर। ई रोज ई वीडियो में मैं मॉर्निंग मार्केट अपडेट्स गुरिंच चूद्दाम फ्रेंड्स। ई रोज डेट वच्चेसर की 9th June 2020। फर्स्ट आफ् आल मनम 8th June 2020 अंटे यस्टर्डे मार्केट्स एक्कड क्लोज अय्यायि, निफ्टी 50 एक्कड क्लोज अय्यिंदि, अलागे सेंसेक्स एक्कड क्लोज अय्यिंदो चूद्दाम फ्रेंड्स। अलागे एमैना बल्क डील्स एमैना एदैना स्टाक्स लो जरिगाया, अलागे एमैना हाईली डेलिवरी तीसुकुन्न स्टाक्स एंटो चूद्दामु यस्टर्डे। अलागे डाउ जोन्स अंटे अमेरिकन मार्केट्स एक्कड क्लोज अय्यायो चूद्दामु। अंड तर्वात ई रोजु मार्निंग एसजेएक्स निफ्टी अंटे सिंगापूर निफ्टी एक्कड ट्रेड अवुतुंदी, अलागे अदि चूसिन तर्वात मनं ई रोजु 9th June 2020 निफ्टी अलागे बैंक निफ्टी सपोर्ट अंड रेसिस्टेंस लेवल्स चूद्दाम फ्रेंड्स। आ तर्वात ए स्टाक्स अनेदि मन वाच लिस्ट लो याड चेसुकोनि ई रोजु मनं इंट्राडे ट्रेडिंग गानि पर्सनल ट्रेडिंग गानि चेयडानिकि ए स्टाक्स अनेवि मंचिगा उन्नायो मन वाच लिस्ट लो याड चेसुकोडानिकि आ स्टाक्स अनेदि चूसि वीडियो अने क्लोज चेद्दाम फ्रेंड्स। सो लेट्स स्टार्ट अवर वीडियो। सो फ्रेंड्स, मेरे इक्कड़ चूसुकोवच्चु मार्केट्स एस्टर्डे क्लोज वच्चेसरिकी निफ्टी 50 वच्चेसरिकी अप्रॉक्सिमेटली 25 पॉइंट्स अनेदी गेन अय्यि 10167 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే సెన్సెక్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 83 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 34370 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. బ్యాంక్ వచ్చేసరికి 21181 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 152 పాయింట్స్ అనేది గెయిన్ అయింది. నిన్న ఎస్టర్డే చూసుకున్నట్టయితే మార్కెట్స్ అనేది అప్రాక్సిమేట్లీ గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సరే సైడ్ వేస్ వెళ్ళింది ఫ్రెండ్స్. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్కి వచ్చి ఆ తర్వాత సైడ్ వేస్లో ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డౌ జోన్స్ అమెరికన్ మార్కెట్ ఎస్టర్డే వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 461 పాయింట్స్ అనేది గెయిన్ అయింది ఫ్రెండ్స్. పర్సంటేజ్ వైజ్ చూస్తే 1.70% అనేది గెయిన్ అయింది. పాయింట్స్ వచ్చేసరికి 272 పాయింట్స్ అనేది దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఎస్టర్డే మార్కెట్ అనేది. అలాగే మనం నిన్న ఎస్టర్డే అనేది మన ఇండియన్ మార్కెట్లో ఏదైనా స్టాక్స్లో హై డెలివరీ తీసుకున్నారా అన్నట్టయితే హెచ్డిఎఫ్సి లైఫ్లో మళ్ళీ థర్డ్ డే బ్యాక్ టు బ్యాక్ 62% డెలివరీ అనేది తీసుకున్నారు ఫ్రెండ్స్. చాలామంది హెచ్డిఎఫ్సి లైఫ్ ఇంకా పైకి వెళ్తుందని ట్రై చేస్తున్నారు. అందుకే లాస్ట్ 3 డేస్ బట్టి 50%కి అబోవ్ డెలివరీ అనేది తీసుకుంటున్నారు. సో మీరు కనుక హెచ్డిఎఫ్సి లైఫ్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే ఇది కూడా మంచి టైం అనమాట. ఎస్బీఐ లైఫ్లో కూడా అప్రాక్సిమేట్లీ 57% అనేది డెలివరీ తీసుకున్నారు. అలాగే గోగ్రెస్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్, కోల్పాల్ అంటే ఎఫ్ఎంజీ సెక్టర్ స్టాక్స్లో కూడా డెలివరీ అనేది హైగా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఇవి స్టాక్స్ అన్నమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ స్టాక్స్లో మనం అప్రాక్సిమేట్లీ హైయెస్ట్ డెలివరీ తీసుకున్న స్టాక్స్ అనమాట ఎస్టర్డే. ఇప్పుడు మనం ప్రజెంట్ డే మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. హెచ్జిఎక్స్ నిఫ్టీ అంటే సింగపూర్ నిఫ్టీ వచ్చేసరికి అరౌండ్ 7 o'clockకి నేను చూసినప్పుడు 31 పాయింట్స్ గెయిన్ అయింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 10194 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నిక్కీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ డౌన్లో 170 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది, 23,700 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇవి ఇలా ఉన్నాయన్నమాట, మార్కెట్స్ అనేవి సైడ్ వేస్లో ఉన్నాయి. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ వచ్చేసరికి 31 పాయింట్స్ గెయిన్లో ఉంది కాబట్టి మన మార్కెట్ కూడా అప్రాక్సిమేట్లీ సైడ్ వేస్లో ఓపెన్ అవ్వచ్చు, లిటిల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీ యొక్క సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 10082 కింద ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ 10082 లెవెల్ని క్రాస్ చేస్తే కనుక అప్రాక్సిమేట్లీ 9997 పాయింట్స్ అంటే అరౌండ్ 10,000 దగ్గర మనం సెకండ్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే మన రెసిస్టెన్స్ లెవెల్స్ చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ 10290 పాయింట్స్ దగ్గర మనం ఫస్ట్ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ 10290ని క్రాస్ చేసి పైకి వెళ్తే కనుక మార్కెట్ 10,430 అనేది మనకి సెకండ్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. బట్ మనకి ఇప్పుడు ఈరోజు మార్కెట్స్ అనేవి సైడ్ వేస్ అయినా ఉండొచ్చు లేదా లిటిల్గా కింద అయినా పడవచ్చు ఫ్రెండ్స్. షార్ట్ సెల్లింగ్ అనేది ఈరోజు మంచిది అనుకుంటున్నాను. సో సపోర్ట్ లెవెల్సే బ్రేక్ అవుతాయి, మ్యాక్సిమం రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్టర్డే ప్రీవియస్ డే కూడా ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ వాళ్ళు సెల్లింగ్ అనేది మొదలుపెట్టారు ఫ్రెండ్స్ ఎస్టర్డే. సో మార్కెట్స్ అనేది దీనివల్ల కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ మంచి సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 20,796 అనేది మంచి సపోర్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఒకవేళ ఆ 20,796 అనేది మనకి క్రాస్ అయితే 20,405 అనేది సెకండ్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. అలాగే రెసిస్టెన్స్ చూస్తే కనుక మనకి 21,692 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కింద పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అది క్రాస్ అయితే 22,198 అనేది సెకండ్ రెసిస్టెన్స్. బట్ ఈ సెకండ్ రెసిస్టెన్స్కి టచ్ చేయంత ఇప్పుడు ప్రస్తుతం కనబట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ మనకి 21,187 దగ్గర మనకి ఉంది మార్కెట్ అనేది. సో మనకి సైడ్ వేస్లో ఉంటే కనుక అప్రాక్సిమేట్లీ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అనేది టచ్ చేయొచ్చు ఫ్రెండ్స్ 20,796 దగ్గర. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్.
अलगे मन की रिजल्ट अनौन कंपनी लिस्ट चूदा फ्रेंड्स हीरो मोटरकॉप वालू बॉम्बे डाइंग वालू अलगे सेंचुरी एंका वालू अलगे डिफरेंट कंपनी अभी मन की टाटा स्टील लॉन्ग प्रोडक्ट्स अलग डिफरेंट कंपनी अभी चूड़ा वीलू इवा क्वार्टर फोर रिजल्ट अभी अनौन अलगे स्टॉक्स वॉच लिस्ट ऐड स्टॉक्स चूदा फ्रेंड्स फर्स्ट वेसर की कॉफी डी एंटरप्राइजेस फ्रेंड्स वी कॉफी डी एंटरप्राइजेस कोटक महिंद्रा इन्वेस्टमेंट्स वो इंदा चपाँ कदा 12,84,619 शेयर्स अने 14 रूपी 5 पैसा दर सेल्सार सो कोटक महिंद्रा सेल वाल कॉफी डी एंटरप्राइजेस मन यहजु कड़े ऐसा उन्ई सो मेर काक मार्केट मार्केट मूवेंट अबर्वे स्टाक अबर्वे स्टाक पड़ती मार्केट पड़ती दींट काफी डे शॉर्ट सेलिंग अने चयु फ्रेंड्स अलगे सेकंड कंपनी वेसर की टाइटन फ्रेंड्स टाइटन वाले यस्टर्डे ईवनिंग मार्केट क्लोज तरह क्वार्टर फोर रिजल्ट अनौंस वाले प्रॉफिट वे सर की 346 crores चूप्चार फ्रेंड्स मैं प्रीवियस क्वार्टर तो पोलुटे 353 crores बट वील 346 अंटे अराउंड सेम प्रॉफिट चूपिंचार सो इदी मंची पॉइंट अन्नमाट सो पॉजिटिव न्यूज़ अन्नमाट अलागे रेवेन्यू चूस्ते कनुक अप्रॉक्सिमेटली 4,700 crores अनेदी उंदी मन प्रीवियस పోల్చుకుంటే 4,888 crores చూపించారు సో రెవెన్యూ అనేది కొంచెం తగ్గినా సరే బట్ లాక్డౌన్ తర్వాత కూడా లాక్డౌన్లో కూడా ఈ కంపెనీ అనేది మంచి క్వార్టర్ రిజల్ట్స్ అనేది పోస్ట్ చేసింది అలాగే చార్లెట్ హోటల్స్ వాళ్ళు కూడా మనకి క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ప్రాఫిట్ 42 crores చూపించారు ప్రీవియస్ క్వార్టర్ వచ్చేసరికి 13 crores చూపించారు సో వీళ్ళ యొక్క क्वार्टर रिजल्ट्स अभी चाला बहुनाई अलगे रेवेन्यू चूस्ते 227 crores चूप्चार फ्रेंड्स वर्सेस प्रीवियस क्वार्टर चूस्ते 269 crores अच्छे रेवेन्यू अने को तग्ना सर वील प्रॉफिट चूप्चमें डबल ट्रिपल टाइम्स थ्री टाइम्स चूप्चार फ्रेंड्स सो स्टार होटल्स मैं पॉजिटिव न्यूज़ अनुकोवच्छ सो शेयर अने लास्ट मोमेंट उेर अने मन बाय चेयच्छ फ्रेंड्स ఇప్పుడు మనం పివిఆర్ క్వార్టర్ 4 రిజల్ట్స్ ఎస్టర్డే అనేది పోస్ట్ చేశారు ఫ్రెండ్స్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2020 లో క్వార్టర్ 4 రిజల్ట్స్ అనేవి 74 crores అనేది లాస్ చూపించారు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ క్వార్టర్ 4 2019 క్వార్టర్ 4 రిజల్ట్స్ తో పోల్చుకుంటే ఆ క్వార్టర్ లో 46 crores అనేది ప్రాఫిట్ చూపిస్తే ఈ క్వార్టర్ లో 74 crores అనేది లాస్ చూపించారు ఫ్రెండ్స్ సో ఈ పివిఆర్ షేర్ లో మార్కెట్ అనేది నెగటివ్ గా ఉన్నట్లయితే ఈ షేర్ లో మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు అన్నమాట ఎందుకంటే ఇది హ్యూజ్ బ్యాడ్ న్యూస్ యాస్టర్డేనే పివిఆర్ అనేది అప్రాక్సిమేట్లీ 3 quarter to 3 దగ్గర నుంచి పివిఆర్ అనేది డ్రాస్టికల్ గా పడడం మనం చూసాము ఎందుకంటే ఆ పాటికే వాళ్ళకి ఇన్సైడ్ న్యూస్ వచ్చేసింది అన్నమాట సో డ్రాస్టికల్ గా పడడం చూసాం పివిఆర్ అనేది అలాగే రెవెన్యూ చూసుకున్నట్లయితే 6.5 crores లాస్ చూపించారు ఫ్రెండ్స్ క్వార్టర్ ఫోర్ దాంట్లో 837 crores చూపించినట్టయితే ఈ క్వార్టర్లో మాత్రం 6.5 crores మాత్రమే చూపించారు సో అది కూడా 23% అనేది చేంజ్ అనమాట లాస్లో చూపించారు సో ఇది క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ అనేవి పీవీఆర్వి చాలా నెగిటివ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ స్టాక్ అనేది ఈ రోజు కూడా పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇంకో షేర్ చూసుకున్నట్టయితే ఐనాక్స్ లెజర్ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా ఇది కూడా థియేటర్కి సంబంధించిన స్టాకే సో ఈ స్టాక్ కూడా నేను క్వార్టర్ ఫోర్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసింది వీళ్ళు కూడా 82 crores అనేది లాస్ చూపించారు ఫ్రెండ్స్ నెట్ ఇన్కమ్ అనేది అలాగే క్వార్టర్ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ 19తో పోల్చుకుంటే ఆ క్వార్టర్లో మనకి 48 crores చూపించినట్టయితే ఈ క్వార్టర్లో 82 crores అనేది లాస్ చూపించారు ఫ్రెండ్స్ డబల్ ద లాస్ చూపించారు సో ఇది ఇంకా షార్ట్ సెల్లింగ్ అనేది చాలా బాగా పనికొస్తుంది మీరు కనుక మార్కెట్ అనేది కొంచెం నెగిటివ్గా ఉన్నట్టయితే ఈ ఐనాక్స్ లెజర్లో మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు అన్నమాట ఈరోజు ఇంటర్డే ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ అలాగే రివెన్యూకి వచ్చేసరికి వీళ్ళు 371 crores చూపించారు ఫ్రెండ్స్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 2019 క్వార్టర్ ఫోర్లో 478 crores చూపిస్తే దీంట్లో 371 crores చూపించారు ఈ క్వార్టర్లో సో ఇది కూడా 22.4% అనేది డౌన్లో చూపించారు సో ఈ ఐనాక్స్ లెజర్లో కూడా మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్